అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి చరకు రసం చేయబోతున్నానండి చెరకు గడలు లేకుండా చరకు రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి కొద్దిగా పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి హాఫ్ ఇంచు వరకు అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి రెండు నిమ్మకాయల సైజ్ అంతా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న చెరకు రసాన్ని ఇలా ఒక్కసారి వడకట్టుకోండి ఇలా వడకట్టుకున్న తర్వాత మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి త్రీ గ్లాసెస్ చెరకు రసం అయితే వస్తుందండి మీకు ఇంకా కావాలి అనుకుంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్లాసులు ఉన్నాయి కదా ఆ గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ చెరకు రసాన్ని ఆ గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ కూల్ కూల్గా ఉండే చెరుకు రసం రెడీ అయిపోయింది కూల్ కూల్గా నిమ్మరసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు నిమ్మకాయల సైజ్ అంతా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి షుగర్ని పౌడర్ చేసుకోండి షుగర్ పౌడర్ చేసుకుంటేనే నిమ్మరసంలో త్వరగా కరిగిపోతుంది సో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి కలిపేసుకోండి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక్కసారి బాగా కలిపేయండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్లాసులు ఉన్నాయి కదా ఆ గ్లాస్లోకి ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత గ్లాస్ నిండే వరకు వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసి తాగేసేయండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ కూల్ కూల్గా ఉండే నిమ్మరసం రెడీ అయిపోయింది ఈరోజు వీడియోలో నేను మీకు గ్రేప్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇది చాలా సింపుల్ టేస్టీ అండ్ అలాగే క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మీకు కావాల్సినన్ని గ్రేప్స్ వేసుకోండి నెక్స్ట్ దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వరకు కూల్ వాటర్ని యాడ్ చేసుకోండి ఒక నిమ్మకాయలో హాఫ్ పీస్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు ఒక రెండు గ్లాసులను తీసుకొని దాంట్లోకి ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత మీ దగ్గర సబ్జా గింజలు ఉన్నట్లయితే సబ్జా గింజల్ని వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి ఈ సబ్జా గింజల్ని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈ సబ్జా గింజలు వేసిన తర్వాత మీరు ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేప్ జ్యూస్ ఉంది కదా ఆ గ్రేప్ జ్యూస్ని ఈ గ్లాసులోకి సర్వ్ చేసుకోండి అంతే సో సింపుల్గా హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు వాటర్ మిలాన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మీకు కావాల్సినన్ని పుచ్చకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ రెండు నిమ్మకాయల సైజ్ అంతా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసి ఒక్కసారి బ్లెండ్ చేసేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి మీరు ఏ గ్లాసులు అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గ్లాసుల్ని తీసుకొని దాంట్లోకి ఐస్ క్యూబ్స్ని వేసుకోండి నేను ఒక దాంట్లో ఐస్ క్యూబ్ వేస్తున్నాను ఇంకొక దాంట్లో వేయట్లేదు ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజల్ని యాడ్ చేసుకోండి ఈ సబ్జా గింజల్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే సరిపోతుందండి ఇలా సబ్జా గింజలు వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటర్ మిలాన్ జ్యూస్ ఉంది కదా ఆ వాటర్ మిలాన్ జ్యూస్ని ఈ గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి అంతే అండి సో సింపుల్ కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్